ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడని కీర్తనాకారుడు రాశాడు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది రాజులు దేవుని యొద్ద ప్రార్థించి ఆయన యొద్ద సహాయం పొందారు. ఆసా అనే రాజు దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించాడు. బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము అని ఆసా ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి విజయం దయచేశాడు. మన జీవితాల్లో కూడా శోధనలే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, వాటన్నిటిలో ప్రభు వైపు చూచి ఆయన సహాయం నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనుషుల సహాయం వ్యర్థము. మన కన్నులు, మన దృష్టి ప్రభు పైన ఉన్నప్పుడు ప్రభు మనకి సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్.